हैदराबाद लो ओक्कसारिगा वेदर मोत्तम मारिपोयिंदी जस्ट ओक 15-20 मिनट्स नुंची वर्षं दंचि कोडुतोंदी मनतो पाटु वेदर आफीसर नागरत्नं गारु उन्नारु मैडम नमस्ते मैडम गुड ईवनिंग मैडम वेदर पूर्तिगा मारिपोयिंदी हैदराबाद लो ऑल ऑफ सडन वेदर मारडानिकी रीजन एंटि मैम मोत्तम अंता चीकट अयिपोयिंदी रीजन एंटि मैम समर सीजनल रेन्स वल्ल ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అప్పుడప్పుడు ద్రోణులు అవి ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల వస్తూ ఉంటాయి సో ఇప్పుడు చూసుకుంటే అట్లాంటి సిచ్యువేషన్ రావటం వల్ల ఇట్లాంటివి ప్రస్తుతానికి వెస్ట్ వర్డ్ నుంచి ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతున్నాయి క్యూములోనింబస్ క్లౌడ్స్ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈ వర్షం పడుతుందా మ్యామ్ దీని ఎఫెక్ట్ ఎన్ని డేస్ ఉండొచ్చు ఇంకా ఒక 48 అవర్స్ వరకు అంటే రేపు క్రమేపగా కూడా రిసీడ్ అవుతదండి ఓకే మ్యామ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ భారీ వర్షం పడుతోంది సిటీ అంతటా ఇట్లనే పడుతుందా వర్షం ఆ సిటీ అంతా కూడా ఉంటుందండి ది ఇంపాక్ట్ మార్జినల్ హెవీ మోడరేట్ కొన్ని చోట్ల మార్జినల్ హెవీ కూడా రెయిన్ ఫాల్ పడుతుంది సో చూసుకుంటే ఎక్కువ కుత్బుల్లార్పూర్ రీజియన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ అట్లాగే ఈ నార్త్ ఈస్ట్ సెక్టర్ సౌత్ వెస్ట్ సెక్టర్ లో ఈ రాజేందర్ నగర్ ఏరియా తర్వాత తిరుమలగిరి అవన్నీ కూడా ఈదురుగాలతో కూడిన వర్షం ఉరుములు మెత్తులతో ఉంటుంది వన్ అవర్ వరకు వన్ అవర్ తర్వాత రిసీడింగ్ స్టేజ్ ఓకే ఇప్పుడు వడగండ్ల వాన పడింది మేడం మొన్న 2 డేస్ బ్యాక్ సో ఈ రోజు కూడా ఎక్కడైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా ఎక్కడైనా పడుతోందా ఇప్పుడు ప్రస్తుతానికి వడగండ్ల అవకాశం కొంచెం తక్కువ ఎందుకంటే కూలింగ్ ఎఫెక్ట్ ఉంది ఎక్కడైనా పడినా చిన్న చిన్నగా సన్నగా పడతాయి హెయిల్ స్టామ్ బట్ దట్ ఇస్ నాట్ కూలింగ్ ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా ఉంది ఈ థండర్ స్టామ్ ఉంది లైట్నింగ్ ఉంది థండర్ ఉంటుంది ఓకే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి మ్యామ్ ఇంకా ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది సో ఇది వెస్ట్ డైరెక్షన్ నార్త్ కర్ణాటక మరాఠవాడ రీజన్స్ నుంచి వస్తున్నాయి క్లౌడ్స్ సో ఇప్పుడు మొదలయ్యి రేపు పొద్దున్న వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వెస్ట్ వర్డ్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ వర్డ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి తర్వాత నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ నార్త్ వరకు కొమరం భీమ ఏరియా వరకు కూడా వ్యాపిస్తాయి ఓకే మ్యామ్ భారీ వర్షాలు సూచన ఎక్కడైనా ఉందా మ్యామ్ అంటే మొన్న వికారాబాద్ లో పడ్డట్టు ఎక్కడైనా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయా భారీగా అంత వర్షమే ఉంటుంది ఈ రోజు నీళ్ళ వర్షమే ఉంటుంది రాళ్ళ వర్షం ఎక్కువ ఉండదు ఓకే మ్యామ్ రాబోయే 3 రోజులు ఎట్లాంటి వెదర్ ఉండొచ్చు మ్యామ్ తెలంగాణలో ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ సో సిటీలో అయితే ఆల్మోస్ట్ సిటీ వ్యాప్తంగా ఒక గంట పాటు వర్షం ఉండబోతోంది మేబీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో గంట నర పాటు కూడా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఇలాంటి వెదరే అంటే మనం ఒక్కసారిగా చీకటి అయిపోయి భారీగా వర్షం పడుతోంది సో లోతట్టు ప్రాంతాల వాళ్ళు డెఫినెట్లీ అలర్ట్ గా ఉండాల్సిన ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇట్లాంటి హెవీ రెయినే ఇంకో గంట పాటు ఉంటుంది మనకందరికీ తెలుసు సిటీలో కొద్దిపాటి వర్షానికే టోటల్లీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎంత భయంకరంగా పొంగి పొర్లుతుందో మనందరికీ తెలుసు అండ్ లోతట్టు ప్రాంతాలకు నీరు కూడా చేరుకుంటుంది సో జిహెచ్ఎంసీ అధికారులు ఎంతైనా అలర్ట్ ఉండాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కొంత అంటే చాలా తక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు రోడ్ల పైన ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ చేసి వాటర్ వెళ్ళేలాగా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ ఉంది ఎప్పుడు వర్షం పడ్డా కూడా సిటీ జనం అంటే ఐదర్ ఆఫీస్కి వెళ్ళే టైం కావచ్చు లేదంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలోనే ఎక్కువగా వర్షాలు మనం చూస్తూ ఉంటాం ఈరోజు కూడా ద సేమ్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ 5 అంటే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే టైం అప్పుడే వర్షం స్టార్ట్ అయింది సో వాహనదారులు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్ళండి 2-వీలర్స్ అయితే ఆగి వెళ్ళండి కార్ల వాళ్ళైతే డెఫినెట్లీ కొద్దిసేపటి వర్షానికే ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంటాయి కాబట్టి వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి అని అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్.